హాయ్ గాయస్, నా పేరు ప్రణీత్. మీరు చూస్తున్నారు ప్రణీటికి తెలుగు. ఇవాళ వీడియోలో మనం తెలుసుకో విషయం ఏదైతే ఈ యూట్యూబర్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా అంటే వీడియో ఎడిటింగ్ చేసేటవాళ్ళు, ఆడియో సింకింగ్ కారణంలో ఆడియో కోసం ఏదంటే చేసేటోళ్ళు, వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అని చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకో విషయంలో, ఈరోజు మన వీడియోలో ఏదైతే బేసిక్గా తీసుకున్న టాపిక్ ఏదంటే ఆడియో ఎడిటింగ్. అంటే ఆడియోలో ఇది మొబైల్లో చేయొచ్చు, అది పీసీలో చేసేది ఒకటి ఉంటుంది, అది సింపుల్గా చేయొచ్చు. అది నేను తర్వాత చూస్తాను, ఇప్పుడు మొబైల్లో చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి అందులో లెక్సిస్ ఆడియో ఎడిటర్ అని కొట్టండి. ఆ ఆడియో ఎడిటర్ అది ఫ్రీగానే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. నేను ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసి చూసాను, ఓపెన్ చేసిన చూసి ఇంపోర్ట్ చేస్తాను. మీరు ఏమైనా సాంగ్ ఫస్ట్ ఇంపోర్ట్ చేయగానే ఇలా ఉంటుంది. మీరు వేరేది ఓపెన్ చేద్దామనుకుంటే అక్కడ ఓపెన్ అని ఉంది కదండి, అక్కడ ఇంపోర్ట్ కూడా వెళ్ళదు, ఓపెన్ ఉంది. ఓపెన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే డిస్కార్డ్ అయిన ఓపెన్ న్యూ ఫైల్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్, మన ఫైల్ మేనేజ్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో చాలా నచ్చిన ఫీచర్ ఏంటంటే ఫేడ్ అండ్ ఫేడ్ అవుట్ అన్నీ ఉన్నాయి. నాకు తెలిసి అడాసిటీ ఏదైతే పీసీ సాఫ్ట్వేర్ ఉందో అదిలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎఫెక్ట్స్ చూడండి, నార్మలైజ్, పిచ్ రివర్స్, టెంపోస్, నాయిస్ రిడక్షన్, ఈకో అన్నీ ఉన్నాయి. అన్ని వరకు వేస్తున్నాయి ఫ్రెండ్స్. నేను వాడాను, నేను ఇంతకుముందు కూడా వాడాను, వాడి మీకు చెప్తున్నాను ఇప్పుడు. సో కావాలంటే మీరు ఇక్కడ రెండు ఇవి కనిపిస్తున్నాయి, అక్కడ చేసేసి ఎఫెక్ట్స్కి వెళ్ళి అక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఏదైనా ఎఫెక్ట్ చేయొచ్చు. నేను ఫేడ్ ఇన్ ఇస్తా, ఫేడ్ ఇన్ ఇచ్చాను. ఇప్పుడు ఫేడ్ ఎఫెక్ట్ ఇప్పుడు వచ్చేసింది అడ, ఎట్లయినా మళ్ళీ కావాలంటే ట్రిమ్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, మ్యూటీ కూడా చేసుకోవచ్చు ఆ ఏరియాని. సో ఇంకా కావాలంటే వేరే కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోయి